గౌరవనీయులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేదికను అలంకరించిన గౌరవనీయ పెద్దలారా, ఈ సమావేశంలో కూర్చున్న సోదరులారా, సోదరీమణులారా, పాత్రికే మిత్రులారా, అరే బాబోయ్ కొద్ది సైలెంట్గా ఉండకపోతే కార్యక్రమం జరగదు, అందరికీ స్థలాలు లేవు కదా, కూర్చోండి, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు తర్వాత. ఈ పథకం ఏదో ఆషామాషిగా వచ్చినటువంటిది కాదు, ఒక దూరదృష్టితో చేసినటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇది. ఒక సాధారణమైనటువంటి కుటుంబం తన పిల్లడు కూడా అందరిలాగే చదువుకుని మంచి సంపాదన పరుడై సమాజంలో గౌరవం పొందాలని కలలుగన్నటువంటి అనేక లక్షల మంది కుటుంబాలు గడిచిన 75 సంవత్సరాలుగా ఇలాంటి సదుపాయం కోసం ఎదురు చూశారు, కానీ నెరవేరలేదు. మన రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు ఉన్నాయి, ఆ ఆదేశ సూత్రాల్లో ఉంది ఇట్లాంటి విషయాల్ని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కూడా గడిచిన కాలంలో ఉండేటువంటి పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ మన రాష్ట్రంలో అంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయినాయి. దానికి నిదర్శనమే ఇంత సంపన్నమైనటువంటి రాష్ట్రం దేశపటంలో 22వ స్థానంలో లిటరసీలో ఉండడానికి కారణమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇదే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పక్క కేరళ 1వ స్థానంలో ఉంది, మరి ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఎందుకుంది? ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. గడిచిన 75 సంవత్సరాల క్రితమే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ముఖ్యమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి విద్యార్థుల స్థితి, తల్లిదండ్రుల స్థితి, జీవన ప్రమాణాలు ఇలా ఉండేవా? ఈవేళ ఇచ్చినటువంటి ప్రాధాన్యత 50-60 సంవత్సరాల క్రితం ఇచ్చి ఉంటే ప్రతి కుటుంబం తాలూగా జీవన ప్రమాణాలు ఈసరికే దేశంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి పెరిగి ఉండేవని నేను మనవి చేస్తున్నాను. అపోజిషన్స్, కొంతమంది అవగాహన లేనటువంటి వాళ్ళు ఇదేదో డబ్బులు పంచే కార్యక్రమం అనుకుంటున్నారు, కాదని నేను మనవి చేస్తున్నా. సంపన్న వర్గాలు కూడా సరిగా ఆలోచించాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సమాజంలో అట్టడుగునున్నటువంటి కుటుంబాలకు 75 సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగంలో ప్రసాదించినటువంటి హక్కులో సదుపాయాలు కల్పించలేనటువంటి ప్రభుత్వాలు ఉంటే ఈ సమాజం ప్రశాంతంగా ఉంటుందా అని అడుగుతున్నాను నేను. అది ఆలోచించే ఈనాడు ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత వెంటనే ముఖ్యంగా చదువుకు సంబంధించి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఒక పిల్లడు జన్మించినప్పటి నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు అన్ని రకాలుగా టైప్ చేసి తన పిల్లడు కూడా ఈ సమాజంలో ధనవంతుల పిల్లలు చదువుకున్నట్టుగానే చదువుకోవడానికి అవకాశం కల్పించినాడని నేను సందర్భం మనవి చేస్తున్నాను. ఇదేమి చిన్న ఆలోచనతో చేసినట్టు పని కాదు, కేవలం ఎన్నికల ముందు పంచిన డబ్బులు కాదు, ఇవి ఎన్నిక అయినంగానే స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం ఇది. ఈవేళ 3వ విడత ఈవేళ ఈ డబ్బును రాష్ట్ర ప్రజలందరికీ పేద కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది. ఇదే లేకపోతే తన పిల్లాడిని కడుపు పోషించుకోవడాని కోసం, ఆకలి కోసం తీసి కార్మికులుగా పంపించేటువంటి పరిస్థితి ఉండేది. ఆకలి తీర్చుకుంటారా, స్కూలుకు పంపిస్తారా అంటే ఆకలి తీర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగిస్తే మంచిదా అని అడుగుతున్నాను. అందుకే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఒకప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకుండి ఉంటే ఈ రాష్ట్రం పరిస్థితే భిన్నంగా ఉండేదన్నటువంటిది నా అభిప్రాయం. సంపన్నులు కానీ అపోజిషన్స్ కానీ ఈ పథకాల్ని విమర్శించడం భావ్యం కాదని నేను మనవి చేస్తున్నాను. కేవలం ఇంతవరకు చేసిందే తప్పిదాలు, ఇప్పుడు సరైన డైరెక్షన్లో ఒక నాయకుడు ఆలోచించి సమాజాన్ని సరిదిద్దే పని జరుగుతున్నప్పుడు ఇలాంటి విషయాలను మీరు ప్రత్యక్షంగా మాట్లాడకుండా పత్రికల్లోనూ దాంట్లోనూ వృధా చేస్తున్నారన్నటువంటి మాట ఎంతమాత్రం సహించరాదు,
సహించడానికి వీలు లేదు. ఈ సమాజంలో సమసమాజం ఏర్పడడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలకి వ్యతిరేకంగా మీరు చేసినటువంటి పనిగానే భావించాల్సి వస్తుందని, దీన్ని సంపన్నులు కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈ జిల్లాలో ఈ ప్రోగ్రాన్ని మూడో విడత చేయడానికి వచ్చారు ముఖ్యమంత్రి గారు. ఆయన అన్ని విషయాలు సవివరంగా చెప్తారు. నేను ఎక్కువ విషయాలు మాట్లాడడం ఈ సందర్భంగా ఉచితం కాదు. ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా బాగా వెనుకబడినటువంటి జిల్లా. మీ తండ్రి గారి హయాంలో ఈ జిల్లాను చాలా వరకు అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చారు. మాకు వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ దురదృష్టవశాత్తు గడిచిన 75 సంవత్సరాల్లో సరిగా జిల్లాపైన దృష్టి పెట్టనటువంటి పాలకులు ఉండడం వల్ల ఒక్క రాజశేఖర రెడ్డి హయాం తప్ప సరైనటువంటి న్యాయం మాకు జరగలేదు. ఆ ఆవేదన ఈ జిల్లా ప్రజలందరిలోనే ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈవేళ మీరు వచ్చారు, వచ్చినంబడే ఉద్దానం ప్రాంతంలో ఉన్న సమస్య చంద్రబాబు చూశాడు, ఇంకో జనసేన నాయకుడు చూశారు, అనేక మంది పత్రికలు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏం చేయగలిగారు? మీరు వస్తూ వస్తూనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కోసం ఉద్దానంలో ఒక నీటి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. ఈవేళ అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. 75 సంవత్సరాల కల జగన్మోహన్ రెడ్డి వల్ల నెరవేరిందన్నటువంటి తృప్తి ఉంది. ఇది నిజం కాదా? ఎవరైనా చెప్పండి. అలాగే కిడ్నీ వ్యాధుల కోసం అనేక మంది స్టేట్మెంట్లు ఇచ్చినారు, 5 సంవత్సరాల పాలన కూడా చేశారు. పత్రికల్లో స్టేట్మెంట్లు తప్ప చర్యలేవి? మీరు వచ్చిన తర్వాతే ఒక హాస్పిటల్ని 200 కోట్లు పెట్టి కట్టడానికి, అక్కడ డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసి రోగులందరికీ డబ్బిచ్చి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కనుక్కోవడానికి పెద్ద ఎత్తున ఇనిషియేటివ్స్ చేశారు. ఇది ఎన్నికల కోసం చేసినటువంటి కాదు కదా, దీన్ని ఎవరు మిమ్మల్ని నిందించలేరు కదా. ఇలాంటి శాశ్వతంగా ఉన్న పరిష్కారాలకు తీసుకున్నటువంటి ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రిగా మా జిల్లా ప్రజలందరూ ఈవేళ మిమ్మల్ని ఎంతో ఆరాధిస్తున్నారని మనవి చేస్తున్నాం. మా అందరికీ ప్రాణప్రదమైనటువంటి ప్రాజెక్టు వంశధార ప్రాజెక్టు. 8 నియోజకవర్గాలు కలిగినటువంటి జిల్లాలో 6 నియోజకవర్గాలు వంశధారతో సస్యశ్యామలం అవుతాయి, 2వ పంట వస్తుంది. మీరు తీసుకున్న చొరవ వలన ఈవేళ నేరడి బ్యారేజ్కి అడ్డంకులన్నీ తొలగినాయి. ఒరిస్సా ప్రభుత్వం తల్లి మాట్లాడారు, అది ముందుకు నడుస్తుంది. దానిలోపే 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ప్రాజెక్టు వినియోగంలోకి తీసుకురావడాని కోసం మీకు ఒక లిఫ్ట్ ఇరిగేషను ఇవ్వమని మా జిల్లా ప్రజలందరి తరఫున, మా అందరి ప్రతినిధుల తరఫున మీకు ఒక విజ్ఞాపన చేస్తాం. ఇక్కడ అది మీరు అనౌన్స్ చేయాలని ప్రజలందరి తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దానివల్ల వచ్చే సంవత్సరమే వేసవిలో ఈ 250,000 ఎకరాల ఆయకట్టుకు 2వ పంటకు నీరు ఇచ్చేటువంటి అవకాశం మాకు రాబోతుంది మీ నిర్ణయం వల్ల అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 2, ఈ స్టేడియం, ఈ స్టేడియం జిల్లాలో ఉండే అఫీషియల్ ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి, సెరిమోనియల్ ఫంక్షన్స్ అన్ని చేయడానికి ఇదే మాకు ఉన్నటువంటి స్టేడియం. దీన్ని తెలుగుదేశం వారు పగలగొట్టేశారు, పడగొట్టి పట్టించుకోకుండా వదిలేశారు. వారిని ఎన్నిసార్లు అడిగినా ఇది పూర్తి చేయలేదు. ఈవేళ ఇక్కడున్నటువంటి పిల్లలు, క్రీడాకారులందరూ ఇక్కడికి వచ్చారు. వారందరూ కూడా మీ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పట్టణంలో ఉండేటువంటి వాకర్స్ అంతా ప్రతిరోజు ఈ గ్రౌండ్లోనే నడుస్తూ ఉంటారు. మీ చేతుల మీదుగా మిగతా ఒక 10 కోట్ల రూపాయలు ఇస్తే ఈ స్టేడియంను పూర్తి చేసి మార్చిలో ఇనాగరేషన్కి మళ్ళీ మీ చేతులుగా జరిపించాలని ఈ పట్టణ ప్రజలే కాదు, అధికారులు అలాగే వాకర్స్, జిల్లా ప్రజలు కోరుతున్నారని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగనే చెక్కల ప్రాంతంలో ఉన్నటువంటి మహేంద్ర తనయ్య, మీ తండ్రి గారు ఫౌండేషన్ స్టోన్ వేస్తే మీ జిల్లా ప్రజలు అందరం వెళ్ళాం. అదొక డ్రాట్ ఏరియా, హార్డ్ కోర్ విలేజెస్ ఉన్నటువంటి ఏరియా. అలాంటి దగ్గరకు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి రివర్స్ ఎస్టిమేట్స్ 855 కోట్లకి మీకు పంపించడం జరిగింది ప్రభుత్వానికి. దయచేసి అదొకటి మీ తండ్రి గారు ప్రారంభించింది, మీ చేతుల మీదుగా పూర్తవ్వాలని చెక్కలి పలాస ప్రాంతాల్లో ఉండేటువంటి అందరూ కోరుకుంటున్నారు. దాన్ని ఒకటి ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇక్కడే శ్రీకాకుళం నియోజకవర్గం ఆమదాల వలసను కలిపినటువంటి రోడ్డు ఒకటి శాంక్షన్ అయ్యింది. 40 కోట్లతో మీరు శాంక్షన్ ఇచ్చారు, కానీ ఆ రోడ్డు వేయడానికి అవసరమైనటువంటి కాంపెన్సేషన్ ఆ ఎస్టిమేట్లో పెట్టలేదు. దానివల్ల నిర్వాసితులైనటువంటి వాళ్ళు, ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళకి డబ్బు ఇవ్వలేకపోతున్నాం. అందుకోసం వాళ్ళందరూ యాజిటేట్ చేస్తున్నారు. ఇది సీతారాం గారి నా కాన్ఫిడెన్స్ని కలిపేటువంటి అతి ముఖ్యమైన రోడ్డు జిల్లాలో. అందుచేత ఆ 18 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ మీరు ప్రకటిస్తే
రోడ్డు వెట్టుని 80 అడుగుల నుంచి ఆ ప్రాంతంలో ఒక మీటింగ్ పెడితే వాళ్ళందరూ కోరారు 70 అడుగులు చేయండి అని. 70 అడుగులు చేయడం వల్ల కొన్ని ఇల్లు నష్టపోకుండా నివారించే అవకాశం ఉంది కనుక అది కూడా మాకు చేసుకోవడానికి అవకాశం ఇప్పించాలని ఈ సందర్భంగా కోరుతూ, ఎక్కువ సమయం తీసుకోవడం ఇది సందర్భం కాదు కనుక నేను ఒకటే కోరుతున్నా, మీరు చేస్తున్నటువంటి పరిపాలన పద్ధతి 100 సంవత్సరాలు ముందుకు ఆలోచించి చేస్తున్నారు. ఏ రాజనీతిజ్ఞుడైనా చేయాల్సిన పని ఇదే అంటాను. ఇదేమో ఎన్నికలకు ముందు పంచే డబ్బులు కాదు ఇవి. 100 సంవత్సరాలకు ఆ కుటుంబాల్లో సంపద ఆస్తులు వాళ్ళ జీవన ప్రమాణాలు అన్నీ పెరగడానికి అవసరమైన పెట్టుబడులన్నీ మీరు పెడుతున్నారు. ఇది ఊరకనే పోవు. ఎన్నికల్లో గెలిస్తే వెళ్తాం, పోతే పోతాం, ఓడితే ఓడతాం. కానీ ఈ చేస్తున్నటువంటి పని చిరకాలం ప్రజలు జ్ఞాపకం పెట్టుకుంటారని ఈ సందర్భంగా మనవి చేస్తూ, 75 సంవత్సరాల క్రితం చేసిన పొరపాటుల్ని ఇప్పుడు ఎలా అయితే మేము ప్రశ్నిస్తున్నామో ఆ పొరపాట్లు మీ పరిపాలనలో జరగవు అని నేను విశ్వాసంతో పేద ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. వారికి పరిపాలన కొనసాగించాలని మా జిల్లా ప్రజల తరఫున నిరంతరం మీకు అన్ని విధాల అందుబాటులో ఉండి అన్ని రకాల పోరాటాలకి సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించడానికి పంపిణీ చేయడానికి వచ్చినందుకు మరొకసారి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.